భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం మొండికుంట గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన అశ్వపురం మండల తహసీల్దార్ స్వర్ణలత విఘ్నేశ్వరుని పూజ నిర్వహించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఫ్రెండ్స్ ఉత్సవ కమిటీని అభినందించారు. అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు శాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, సిపిఐ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్, మాజీ ఎంపీటీసీ కమటం నరేష్, విగ్రహదాత తాటిపాముల దేవేందర్, కాసిరాబాద్ రాములు అండ్ బ్రదర్స్ తుపాకుల శ్రీనివాస్, ఎడ్ల ప్రతాపరెడ్డి, ఫ్రెండ్స్ ఉత్సవ కమిటీ సభ్యులు రామచారి, రమేష్, లింగయ్య, శ్రీను, భిక్షం రెడ్డి, పాటి మన్మధరెడ్డి, పగడాల వెంకటరెడ్డి, పాటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సురేంద్రరెడ్డి గారు ఇట్లా ఇట్లా ఇక్కడే ఉన్నా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడికి ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఆ ఫ్రెండ్స్ యూత్ వారికి కూడా ఈ రామాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా మన ఆలయ ప్రాంగణం ఇదే జన సంగమంతో జనంతో భక్తులతోటి మున్ముందు కిటకిటలాడాలని, ఈ ఆలయ ప్రాంగణం దాదాపుగా మన మండల కేంద్రంలోనే మండల ప్రాంతంలోనే ఇది అభివృద్ధి చెందాలని అందరి సహకారంతో మన ఆలయం మున్ముందు అనేక రకాలుగా అభివృద్ధి చెంది ఉండాలని సందర్భాన్ని కోరుతూ మన ఆలయంలో మీ అందరికీ ఘనంగా నిర్వహించి మన గ్రామంలోని అశ్వాపురం మండల తహసీల్దార్ గారిని ఆహ్వానించి వారు పిలవగానే విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అలా గ్రామంలోని పెద్దలు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు అందరూ, మహిళలు అందరూ ఇక్కడికి విచ్చేసి మన వరసిద్ధి వినాయకుని యొక్క తీర్థప్రసాదం స్వీకరించి ఆ దేవుని కృప
అందరికీ ఉండాలని, అలాగే మీ అందరి చలవతోటి మీ అందరి ఆదరాభిమానులతోటి మన గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయము పూర్తిగా వస్తుంది. ఆ ఆలయం కూడా త్వరలో జనవరి మాసం తర్వాత మనము ప్రతిష్టాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరి సహకారంతో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో మన కార్యక్రమం విజయవంతం చేసుకోబోతా ఉన్నాం. అలాగే